చాలా ఒక సంతోషమైన విషయం అండి. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీలో 37 సంవత్సరాలు క్రాస్ చేసి 38వ సంవత్సరాలు ఇది. అండ్ సినిమాలు 400 సినిమాలు దాకా టచ్ చేస్తున్నాను, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళంలో. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాకు ఈ అవార్డు వాళ్ళు ఇస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఏఎన్ఆర్ గారు అవార్డు అన్నది చాలా ప్రెస్టీజియస్ మ్యాటర్. ఎందుకంటే ఒక గొప్ప నటుడు ఆయన, మహానటుడు, ఆయన పేరు మీద నాకు అవార్డు రావడం స్వయంగా ఆయన ఇచ్చినట్టు నేను ఫీల్ అవుతున్నాను. అండ్ సంస్థకి నా ధన్యవాదాలు. అండ్ ఇలాంటి అవార్డ్స్ ఏంటంటే ఆర్టిస్టులకి అంటే రికగ్నైజ్ చేసి ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంకా మాకు కొంచెం ఒక ఎనర్జీ టానిక్ లాగా వస్తూ ఇంకా కష్టపడి ఇంకా పనిచేయాలి, మంచి మంచి పాత్రలు చేయాలని చెప్పేసి మాకు వస్తుందన్నమాట. సో ఐ థ్యాంక్ ది కమిటీ అండ్ ప్రెసిడెంట్ ఈ రాజేశ్వరరావు గారికి అండ్ సంస్థ మొత్తం అందరికీ నా ధన్యవాదాలు అండి. నాగేశ్వర గారితో నేను నా ఫస్ట్ పిక్చరు రావు గారి ఇంట్లో రౌడీ, దాని తర్వాత మాయా బజార్ చేశాను, దాని తర్వాత రామదాస్లో చేసాం, కానీ కలిసి చేయలే. వెల్ డిసిప్లిన్డ్ ఆర్టిస్ట్, తర్వాత డివోటెడ్ ఆర్టిస్ట్ అండ్ ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి అనుకూలమైన ఒక ఆర్టిస్ట్, అడ్జస్టబుల్ ఆర్టిస్ట్ అండ్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అన్నమాట. సో ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే సింప్లిసిటీ, పంక్చువాలిటీ అండ్ అందరితో సాఫ్ట్గా, ఫ్రెండ్లీగా, ఎంత సక్సెస్ వచ్చినా సరే ఆయన అలాగే ఉంటారన్నమాట. సో మెయిన్గా ఈ ఒక పాయింట్స్ నేను ఆయన దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేసి నా లైఫ్లో కూడా నేను ఏంటంటే అలాగే నేను పాటిస్తాను అన్నమాట అండి. నేను ఎంతోమందికి పురస్కారాలు అందజేసిందాన్ని అండి. నేను పురస్కారం అందుకోవడం అనేది అంతా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను. అసలు ఈ సంస్థలో నేను 20 సంవత్సరాల నుంచి గౌరవ అధ్యక్షురాలు ఉన్నా, అనేక మందికి చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి సెలక్షన్ చేసిన వాళ్ళం, చేసిన వాళ్ళం అందుకోవడం గర్వంగానే ఉంది ఒక రకంగా. అంతే వినలేదు మా అధ్యక్షురాలు, వీళ్ళందరూ కూడా సభ్యులంతా కూడా 25 ఏళ్ళు పైగా మీరు మాకు హెల్ప్ చేశారు, మాకు ఎంతో సహకారాన్ని అందించారు. మీకన్నా మాకు అర్హులు ఎవరున్నారో తీసుకోవాల్సిందే అన్నారు. ఈ రవీంద్ర భారత్ ఉన్న అనుభవంతో ఇదొక మంచి మధురానుభూతిగా మిగిలిపోవాలి జీవితంలో అని చెప్పి విడగొట్టబడ్డ రాష్ట్రం నుంచి ఈ రవీంద్ర భారత్ దూరం అవుతారని నేను అనుకోవడం లేదు, కానీ మళ్ళీ అక్కడ కూడా ఇటువంటి నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ కూడా ఉంటాం, వస్తా పోతుంటాం. ఈరోజు ఇదే రవీంద్ర భారత్ అంటే మాకు అందరికీ ఎంతో ఇష్టం, కాబట్టి ఇక్కడ తీసుకోవటం అనేది. అందులో పెద్దలు రోసయ్య గారు, గవర్నర్ గారి చేతుల మీదుగా, అనేక మంది సహచరులు నాతో పాటుగా, సుమన్ గారు, విజయబాబు గారు, అలాగే మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వారితో పాటు తీసుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ సంస్థ వారికి, రాజలక్ష్మి గారికి, మా వాళ్ళందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా జనతా ఛానల్ ఈ ప్రోగ్రాములకి కవరేజ్ ఇస్తున్నందుకు, సహకరిస్తున్నందుకు, ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలండి. నమస్కారం. రాగా సప్తస్వర అనే ఒక సాంస్కృతిక సంస్థ గత 30 సంవత్సరాలుగా మహానటులు, మహావ్యక్తి స్వర్గీయ శ్రీ నాగేశ్వరరావు గారి పేరుతోటి స్వర్ణపతక పురస్కారాలు ఇస్తున్నారు. చాలా అభినందించదగ్గ విషయం. ఈ సంవత్సరం ఆ పురస్కారానికి నన్ను ఎంపిక చేయటం అన్నది వ్యక్తిగతంగా నాకు చాలా ఆనందదాయకమైన విషయం. నాగేశ్వరరావు గారితో నాకు మంచి పరిచయమే ఉంటుంది. వారు నటించిన దాదాపు ఒక 10-15 సినిమాలు దాకా వారికి నేను పాటలు పాడడం తటస్థించింది. అది నా ఒక రకంగా అదృష్టంగా భావిస్తాను.
అది కాకుండా వారితో వ్యక్తిగతంగా కూడా కొంత దగ్గర సాన్నిహిత్యం ఉండింది. ఎన్నోసార్లు కూర్చుని ఎన్నో విషయాలు మాట్లాడుకోవటం అది జరిగింది. అదొక మరపురాని అనుభూతి. 30 సంవత్సరాలు గడిచి నేను ఇండస్ట్రీలోకి వచ్చి నాగేశ్వరరావు దగ్గర నుంచి నాగేశ్వరరావు అబ్బాయికి, నాగేశ్వరరావు మనవలకి, వీళ్ళందరికీ కూడా నేను పాటలు రాశాను. ఇంకా ఆ పాటల్ని అంత తాజాగానే ప్రేక్షకులు ఆస్వాదిస్తూనే ఉన్నారు. ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నంత వరకు నేను రాస్తూనే ఉంటాను. వాస్తవానికి దశాబ్దాలుగా ఈ సాంస్కృతిక రంగంతో సాన్నిహిత్య ఉన్నటువంటి వాడిని నేను. అనేక మందికి సత్కారాలు చేయటం, వాళ్ళని సన్మానించడమే కానీ ఈ సత్కారాలు అందుకోవటం, పురస్కారాలు అందుకోవటం నాకైతే వ్యక్తిగతంగా ఇష్టం ఉండదు. కానీ ఇది నాగేశ్వరరావు గారి అభిలాష, ఆయన పేరుతో అవార్డు నాకు ఇవ్వాలి అనేటువంటిది వారు ఉన్నప్పుడే అనుకున్నారు. అయితే ఏమిటంటే సరే పరిస్థితుల దృష్ట్యా ఇది అయింది. అందుకోసం అని చెప్పని ఆయన అభిలాష, ఆయన ఆశించినటువంటి దీనికి ఆయన గౌరవించేటువంటి ప్రాతిపదిక కూడా నేను ఇక అనివార్య పరిస్థితులు తప్పనిసరిగా ఒప్పుకున్నాను. పైగా నాకేమిటంటే నా భార్య శారదకు కూడా చిన్నతనం నుంచి నాగేశ్వరరావు గారు అంటే చాలా అభిమానం. సో అందుకోసం అని చెప్పని ఈ పురస్కారం అందుకున్నా చాలా సంతోషంగా ఉంది. పురస్కారాలకు వ్యతిరేకమైన కూడా ఈ పురస్కారం మాత్రం ఖచ్చితంగా గుర్తుండిపోయేటువంటి పురస్కారం. గుండమ్మ కదా, ఇంకోటి మూగ మనసులో, అవి రెండు సినిమాలు అసలు ఎన్నిసార్లు చూసినా కూడా ఇంకా చూడాలనిపిస్తుంది. కొత్త సినిమాని చూసినట్టుగానే ఉంటుంది ఎన్నిసార్లు చూసినా. అంత గొప్ప నటన ఆయనది, ఎప్పటికీ మర్చిపోలేము. అలాంటి మనిషి, నటించే మనిషి తిరిగి రారన్నది వాస్తవం. నాగేశ్వరరావు గారితో నాకు చాలా సాన్నిహిత్యం ఉంది. పైకి ఏమిటంటే ఈ నాగేశ్వరరావు గారి పేరుతో స్వర్ణ కంకణ పురస్కారాల కార్యక్రమాలు హైదరాబాద్ నగరంలో ప్రముఖ సాంస్కృతిక సంస్థలన్నీ కూడా ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉండేవి. ఆయన స్వహస్తాలతో ఆయన ఎంపిక చేసినటువంటి వ్యక్తులకి స్వర్ణ కంకణాలు ఇవ్వటం అనేటువంటిది ఒక ఆనవాయితీ. రాష్ట్రంలో ఇతరత్ర సాంస్కృతిక సంస్థలన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఉభయ రాష్ట్రాల్లో, అప్పటి ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ ప్రత్యేకంగా ఏమిటంటే ఆయనే ఎంపిక చేసేవారు. అలాంటి దీంట్లో ఆ సభల్లో ఏమిటంటే ఖచ్చితంగా ఇంచుమించు ఒక 15 సభలు జరిగితే 12-13 సభల వరకు నేను ఉండేవాడిని. నాకు ఇబ్బందిగా ఉండేది, కానీ ఇది నాగేశ్వరరావు గారి కోరిక. అంటే నాగేశ్వరరావు గారికి నాకు తెలిసినంత వరకు సాంస్కృతిక సభల్లో ఆయన గురించి ఏదైనా మాట్లాడాలి అని అంటే నేను, మన ఓలేటి పార్వతీశం గారు, సుద్దాల అశోక్ తేజ, అలాగే కేవీ రమణాచారి, వీళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం. మేము ఏదన్నా ఆ సభలో ఉంటే ఆ సభకి ఒక నిండుదనం చేకూరుతుందని, ఔచితీయమంతంగా ప్రసంగిస్తామని ఆయన ఎప్పుడు తరచూ అంటూ ఉండేవారు. సో అందుకని ఆయన మొహమాటానికి రోజు ఇదే సభల్లో రావటం ఇబ్బందిగా అనిపించినప్పటికీ కూడా ఆయన పట్ల ఉన్నటువంటి గౌరవంతో మేము వచ్చేవాళ్ళం. తర్వాత ఆయనకి నాకు వ్యక్తిగతంగా కూడా చాలా మంచి సాన్నిహిత్యం ఉండేది. ఉదయాన్నే నేను మార్నింగ్ వాకింగ్ వెళ్ళేటప్పటికి ఆయన అప్పటికే పేపర్ చదివేసేసి ఆ పేపర్లో వార్తలు ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడేవారు. అంత ఇదనమాట, అంటే ఆయన ఫీలింగ్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకునేవాళ్ళు. తర్వాత నాగేశ్వరరావు గారు, ఆయన కుటుంబంలో ఉన్నటువంటి నటులు వాళ్ళని తప్ప బయట వాళ్ళని పొగడం అనేటువంటి ఒక అపప్రదం ఉంది. కానీ ఇది తప్పు అని చెప్పడానికి ఏమిటంటే, ఒకరోజు పొద్దున్నే ఉదయాన్నే నాకు ఫోన్ చేసి, ఆ రోజు మా అబ్బాయి కౌశిక్ బాబు ఆదిశంకరాచార్యగా ఆదిశంకర సినిమాలో హీరో, ఆ ఫోటో పడింది. ఫోటో పడినప్పుడు ఆయన పొద్దున్నే ఫోన్ చేసి, బా ఎంత చక్కగా ఉన్నాడండి, ఎంత యాప్ట్గా సరిపోయాడు ఆ క్యారెక్టర్కి అని చాలాసేపు ప్రయత్నం చేశారు. అక్కడితో అయిపోలేదు. ఇదే రవీంద్ర భారతి వేదిక మీద ఒక సభలో మళ్ళీ మా అమ్మాయి శృతకీర్తి గురించి, కౌశిక్ గురించి చాలా గొప్పగా ఆయన పొగిడారు. యూట్యూబ్లో కూడా ఉన్నాయి. అంటే ఆయన ఒక నిజమైనటువంటి కళాకారుడు. ఆయన స్పందన, విమర్శ కూడా ఎంత ఘాటుగా ఉండేదో, ఒకవేళ ఎవరినైనా స్పందించాలంటే గుండె లోతుల్లోంచి హృదయపూర్వకంగా ఆయన మాట్లాడేవారు అనడానికి ఆ వీడియో క్లిప్ చూస్తే తెలుస్తుంది. అంత చక్కగా మా చిరంజీవులను ఆయన పొగిడారు అంటే నిజమైనటువంటి కళా హృదయం నాగేశ్వరరావు గారిని నేను అభిప్రాయపడుతున్నాను.
ఆదిశంకర మూవీ ఆయన నటించాలనే కోరిక చేయాలని ఉండేదంట. అలాంటిది మా బాబు చేశాడు అనగానే ఆయన ఆ రోజు ఫోన్ చేసి, ఎంత బాగున్నాడు విజయబాబు మీ కొడుకు, కరెక్ట్ యాప్ట్గా ఉన్నాడు, ఆది శంకరాచార్య వాస్తవంగా వచ్చినట్టే అనిపిస్తోంది ఆయన పాత్రలో అని చాలా పొగిడారు. అనుకోకుండా నాగార్జున గారు కౌశిక్ ఆదిశంకరలో నటించి ఆయన పరిపూర్ణత చేకూర్చారు. ఒక స్వర్ణ పథక పురస్కారాన్ని ఏర్పాటు చేసి ఈనాడు కళారంగంలో పనిచేస్తున్నటువంటి వారిని గౌరవించాలి అని కమిటీ వారు నిర్ణయించారు. నాగేశ్వరరావు గారు నిన్న మొన్నటి వరకు కూడా మన మధ్య తిరుగాడుతూ ఉండి అందరికీ సుపరిచితులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, వారి నటన కూడా వారికి వారే సాటి అన్నట్టుగా ఉండేది. అలాంటి నాగేశ్వరరావు గారి పేరుతో ఈ పురస్కారాన్ని ప్రారంభించడం రాగ సప్త స్వరం అనే సంస్థ వారు ప్రారంభించారు. ప్రారంభించిన సంస్థని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈనాడు ఈ పురస్కారాన్ని అందుకోబోతున్నటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారందరూ కూడా ఉన్నారు, వారు అందుకోబోతున్నారు. ఒక్కొక్కరు ఒక మంచి చరిత్ర కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళు అందుకోవటం సంతోషం. ఈ కళా నిర్వాహకులు, ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు చెబుతూ ఉన్నాను. ఆచార్య ఎన్జి రంగా శిష్యునిగా
తన రాజకీయ జీవితాన్ని సమారంభించి శాసనసభ సభ్యునిగా, శాసన మండలి సభ్యునిగా, పార్లమెంటు సభ్యునిగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా తన పరిపాలనా దక్షతతో తన రాజకీయ జీవితం ఆహరహరం ప్రజాశ్రేయస్సుకై శ్రమించి పరిశ్రమిస్తున్న రాజనీతిజ్ఞుడు, రాజనీతి కోవిదుడు, సంభాషణ చతురుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తమిళనాడు గవర్నర్ గౌరవనీయులు హిజ్ ఎక్సలెన్సీ శ్రీ కొనజేటి రోషయ్య గారిని ఈనాటి అక్కినేని నాగేశ్వరరావు గారి స్వర్ణ పథక పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మీ అందరి హర్షధ్వానాల మధ్య హర్షపులకిత హృదయపూర్వక ఆత్మీయ స్వాగతం పలుకుతున్నాం. ఇటు గాయకుడిగానే కాకుండా అటు రాజకీయ నాయకుడిగా కూడా సంగీత రంగం పైన, రాజకీయ రంగం పైన తన వన్నెతరుగని చెక్కు చెదరని ముద్ర వేసిన మాజీ పార్లమెంటు సభ్యులు, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకుని అని సవినయంగా చాటిన తొలి తెలుగు ప్రధానమంత్రి, తెలుగింటి ముద్దబిడ్డ, కీర్తిశేషులు శ్రీ పివి నరసింహారావు గారి వారసత్వాన్ని సగౌరవంగా నిలబెడుతున్న శ్రీ పివి రాజేశ్వరరావు గారిని ఈనాటి సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా తమందరి మంగళకర కరతాళ ధ్వనుల అభినందన చందన మంగళాశాసనాల మధ్య వేదికా క్షేత్రానికి సముంచిత సాదర స్వాగతం పలుకుతున్నాం. ఈనాటి ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఆయన ప్రతిబింబంగా విచ్చేసిన అకుంఠిత దీక్షతో, కృషి పట్టుదలతో, సాధారణ జీవితం నుండి అసాధారణ వ్యక్తిగా, వ్యవస్థగా ఎదిగిన పారిశ్రామికవేత్త ఈనాటి ఈ కార్యక్రమానికి తమ గారు, ఒక సామాన్య వ్యక్తిగా తన వ్యాపార ప్రస్థానాన్ని ఆరంభించిన శ్రీ బండారు సుబ్బారావు గారు, ఒక అసామాన్య వ్యవస్థగా ఎదిగిన తీరు ఎందరో వర్ధమాన వ్యాపారవేత్తలకు స్ఫూర్తిదాయకం. మీ అందరి క్షేత్రానికి సముచిత సాదర స్వాగతం పలుకుతున్నాం. వారిని రాగసప్తస్వరం సంస్థ సభ్యురాలు శ్రీమతి విజయలక్ష్మి గారు పుష్పగుచ్చంతో స్వాగత సత్కారం పలుకుతారు. దక్షిణ మధ్య రైల్వేలో తన దక్షతను ప్రదర్శించి విశ్రాంత అధికారి అయినప్పటికీ అవిశ్రాంతంగా కళ సాంస్కృతిక ఆత్మీయ అతిథిగా సముచిత సాదర స్వాగతం పలుకుతున్నాం తమందరి కరతాళ ధ్వనుల మధ్య. వైద్యో నారాయణో హరి అన్న ఆర్యోక్తికి నిలువుటద్దంగా నిలిచి భాగ్యనగరమందు పేరు ప్రఖ్యాతలు గాంచినట్టు ఎంతోమంది రోగులకు సేవలను అందిస్తున్నటువంటి డాక్టర్ రాధాకిషన్ రావు గారిని ఈనాటి ఈ కార్యక్రమ ఆత్మీయ అతిథిగా తమందరి అభినందన చందన కరతాళ ధ్వనుల మధ్య వేదికా క్షేత్రానికి సాదర స్వాగతం పలుకుతున్నారు. శ్రీమతి విజయలక్ష్మి గారు వేదికా క్షేత్రానికి సముచిత సాదర స్వాగతం పలుకుతారు పుష్పగుచ్చంతో. ముప్పై 3 సంవత్సరాల అప్రతిహత రాజకీయ ప్రస్థానంలో శాసనసభ సభ్యురాలిగా, శాసన మండలి సభ్యురాలిగా, మంత్రిగా, తొలి మహిళా చీఫ్ విప్గా, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, తెలుగు మహిళా అధ్యక్షురాలిగా, రచయిత్రిగా, కవయిత్రిగా, వక్తగా, ఉపన్యాసకర్తగా, చిత్రకళాకారిణిగా విభిన్న రంగాలపై తన తరగని చెరగని ముద్ర వేసి ఏ పార్టీలో ఉన్నా తనదైన విలక్షణతను, విశిష్టతను సంతరించుకొని ఎందరో రాజకీయ పాత్రికేయ ప్రముఖులచే ఫైర్ బ్రాండ్ అని పిలిపించుకొనబడిన రాజకీయ సామాజిక నిత్య చైతన్యవంతురాలు, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు శ్రీ నంగునూరు చంద్రశేఖర్ గారిని ఈనాటి ఈ కార్యక్రమ గౌరవ అతిథిగా వేదిక మీదకు సాదర స్వాగతం పలుకుతున్నాము. వారిని రాగసప్తస్వరం సంస్థ సభ్యురాలు పుష్పగుచ్చంతో సాదర స్వాగతం పలుకుతారు. ఆయన పేరు సిరివెన్నెల, ఆయన పాట సిరివెన్నెల. ఆయన పాటలో అలనాటి ఆత్రేయ గారి మనసు కవిత్వం ఉంది, వేటూరి వారి పాండిత్యం ఉంది, సినారే వారి లాలిత్యం ఉంది, శ్రీశ్రీ గారి చైతన్యం ఉంది, దేవులపల్లి వారి భావుకత్వము ఉంది. గత 3 దశాబ్దాలకు పైగా తన నిత్య సాహిత్య యజ్ఞంతో వెండి తెరపై సిరివెన్నెలలు కురిపిస్తూ సంక్లిష్టమైన విషయాన్ని కూడా సరళమైన పదాలతో భావ వ్యక్తీకరణ చేస్తూ పండిత పామర ఆబాల గోపాలాన్ని ఉర్రూతలూగిస్తూ తెలుగు పాట స్థాయిని అంతకంతకు ఇనుమడింపచేస్తున్న సాహితీ ఋషి శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని ఈనాటి అక్కినేని స్మారక స్వర్ణ పథక పురస్కార స్వీకర్తగా తమందరి హర్షాతిరేక కరతాళ ధ్వనుల మంగళాశాసనాల మధ్య వేదికా క్షేత్రానికి సముచిత సాదర స్వాగతం పలుకుతున్నాము. పద్దెనిమిది 18 సంవత్సరాల నూనుగు మీసాల నూతన యవనంలో
తెరంగేట్రం చేసి గత 37 సంవత్సరాలుగా దాదాపు 400 చిత్రాలకు పైగా విభిన్న విశిష్ట పాత్రలను విలక్షణ రీతిలో పోషించి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషా ప్రేక్షకులనే కాక హిందీ చిత్రసీమలో కూడా అడుగుపెట్టి జాతీయ స్థాయి కళాకారుడిగా గుర్తింపు పొంది ఇటీవల కాలంలో డెత్ అండ్ టాక్సిస్ అనే ఆంగ్ల చిత్రం ద్వారా హాలీవుడ్ నందు కూడా పాదం మోపి దక్షిణాది 2వ కథానాయకుడిగా విశ్వవిఖ్యాతి చెంది కేవలం నాయకుడిగా, ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే కాకుండా అలనాటి నందమూరి తారకరాముడి తరువాత దేవతామూర్తుల పాత్రలకు అంతటి గుర్తింపు పొంది శ్రీ సత్యనారాయణ స్వామి చిత్రం ద్వారా శ్రీ సత్యనారాయణ స్వామిగానే కాకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వర పాత్రలలో కూడా మెప్పించి శ్రీరామదాసు చిత్రం ద్వారా శ్రీరామచంద్రమూర్తిగా, అన్నమయ్య చిత్రం ద్వారా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాత్రకు సజీవ సాక్షాత్కారం చేసి తన అభినయంతో, ఆహార్యంతో అప్పటి రాష్ట్రపతి శ్రీ శంకర్ దయాళ శర్మ గారి ప్రత్యేక ప్రశంసలు పొందిన తిరుమల తిరుపతి పద్మావతి వెంకటరమణ చరణ శరణ సుమనోహరంగా విరపూసిన శ్రీ సుమన్ గారిని ఈనాటి అక్కినేని స్మారక స్వర్ణ పథక పురస్కార స్వీకర్తగా తమందరి మంగళకర కరతాళ ధ్వనుల మంగళాశాసనాల మధ్య వేదికా క్షేత్రానికి సముచిత సాదర స్వాగతం పలుకుతున్నాం. వి వెల్కమ్ యు సార్ ఆన్ టు ద డయాస్. పాత్రికేయ రంగంపై తన వన్నె తరగని చిక్కు చెదరని ముద్ర వేసిన ఆంధ్రప్రభ పత్రిక పూర్వపు సంపాదకులు, సాహిత్యాభిమాని, సాంస్కృతిక పిపాసి, కళాబంధువు, కీర్తిశేషులు అక్కినేని నాగేశ్వరరావు గారికి అత్యంత ఆప్తులు, రాగసప్తస్వరం సంస్థ హితులు, స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ శ్రీ విజయబాబు గారిని ఈనాటి అక్కినేని స్మారక స్వర్ణ పతక పురస్కార గ్రహీతగా తమందరి ఆత్మీయ అభినందన చందన కరతాల ధ్వనుల మధ్య వేదికా క్షేత్రానికి సముచిత సాదర స్వాగతం పలుకుతున్నాము. అధ్యాపక వృత్తికే వన్నె తెచ్చిన ఆచార్య వరేణ్యి సివిల్స్ అధ్యాపక రంగంలో తెలుగు భాషనందు ఉద్యమ అధ్యాపకురాలిగా నిలిచి విశ్వవ్యాప్తంగా తన శిష్య ప్రశిష్య బృందాన్ని విస్తరించుకున్న అద్భుత విదుషీమణి శ్రీమతి సర్వమంగళ గౌరి గారిని శ్రీ అక్కినేని స్వర్ణ పతక పురస్కార స్వీకరిణిగా తమందరి మంగళకర కరతాళ ధ్వనుల మధ్య వేదికా క్షేత్రానికి సాదర స్వాగతం పలుకుతున్నాం. గౌరవాభిమానాలను చాటుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రముఖ విద్యావేత్త, భౌగోళిక శాస్త్ర పరిశోధకురాలు, రచయిత్రి, కవయిత్రి, సుమగాత్రి, ఇలా ఒకట రెండ విభిన్న విశిష్ట రంగాలను స్పృశించిన అద్భుత విదుషీమణి డాక్టర్ మాజేటి జయశ్రీ గారిని అక్కినేని స్వర్ణ పతాక పురస్కార స్వీకరిణిగా సభా వేదిక మీదకు సాదర స్వాగతం పలుకుతున్నాను. అవిశ్రాంతంగా రచయిత్రిగా, కవయిత్రిగా, వీణా విద్వాంసురాలిగా, దృశ్య శ్రవణ ప్రసార మాధ్యమ ప్రసంగకురాలిగా, సంఘ సేవకురాలిగా, సూత్రధారి, పాత్రధారి, మా అందరికీ దిశానిర్దేశం చేసిన మార్గదర్శి, మాకు సోదరి తుల్యులు, రాగసప్తస్వరం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి రాజ్యలక్ష్మి గారిని తమందరి హర్షద్వానాల మధ్య వేదిక మీద ఆసీనులు కావలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. శ్రీమతి నాగా సుశీల గారు, నాగేశ్వరరావు గారి కూతురు జ్యోతి ప్రజ్వలన చేస్తారు. మిగతా వారందరూ వచ్చి సహకరిస్తారు. అభిప్రదగ్న ఆగహ శ్రియా భాపరి పాదయ సమ్రాజంచ విరాజంచ అభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్యామేతయా భాసకం సృజామసి ప్రణోదేవి సరస్వదేవాజేభిర్వాజనీమతి ధీనామయిత్రియవతు ఇదం విస్తన్ విచక్రమే త్రేధానిధదే పదం సమూఢవస్య భాగం సరే సక్తిమివ తదుపునాపనంతో యత్నధీరా మనసా వాచమకృత అత్రా సిఖా ఆయ శక్యాను జాయతే భద్రయిత లక్ష్మీ నిహితాదివాచి లోకా సమస్తా సిఖినో భవంతు.
హరి తదుపరి కార్యక్రమం ప్రార్థన డాక్టర్ శరత్ చంద్ర మాణిక్య వీణాము ఫలాలయంతి మదాలస మంజుల వాగ్విలాస మహేంద్ర నీల ద్యుతి కోమలాంగి మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతం సే కుచోన్నతే కుంకుమరాగ సోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాత జగదేక మాత నాగేశ్వరరావు గారు యాడ్ చేస్తున్నట్టు ఉంది. ఇప్పుడు స్వాగత వచనంలో శ్రీమతి రాజ్యలక్ష్మి గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం. ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని రావాలి మీరు, ఎందుకంటే 3 రోజుల నుంచి కూడా బాసయ్య గారు ఆంధ్రదేశంలో ఎవరిని కాదనలేక నో అని చెప్పలేక వారు విచ్చేస్తున్నారు. ఈరోజు చెన్నైలో వారు ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ, కానీ మా మీద అభిమానంతో నాగేశ్వరరావు గారి మీద ఉండేటువంటి స్నేహభావం శైలిభావంతో ఇవాళ వారు ఉండడం జరిగింది. ఇక్కడ వారికి సర్వదా కృతజ్ఞతలుగా ఉంటారని ముందుగా నమస్కరించుకుంటున్నాను సభాముఖంగా. మీరందరూ కూడా కరతాళ ధ్వనితో చప్పట్లు కొడితే
నిండు నూరేళ్ళు రాజయ్య గారు కలకాలం అంతా ఉండాలని మనం కోరుకోవాలి. ఇకపోతే పివి నరసరావు తమయుడు మా సంస్థకు ఎప్పుడు వెన్నంటూ ఉంటూ ఏ మంచి కార్యక్రమం చేసినా, పెద్దది చేసినా చిన్నది చేసినా, ముఖ్యంగా మ్యూజిక్ కార్యక్రమాలన్నిటి కూడా పాటల కార్యక్రమం అందరికీ కూడా నేను వెనకాల ఉంటా అంటూ మా వెన్నుతట్టినటువంటి శ్రీ పివి రాజేశ్వరరావు ఇంత మంచి సభకు సభాధ్యక్షత వహించడం అనేది చాలా సముచితంగా అనుకుంటూ చాలా గర్వపడుతున్నాం. మా సంస్థ వాళ్ళందరూ కూడా వారు ఇచ్చినందుకు వారికి స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా ఇవాళ రామకృష్ణ గారు అలాగే మా సంస్థకు ఎప్పుడు కూడా వారు కూడా వారి సహాయ సహకారాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమం చేయడానికి మానేపల్లి జ్యువెలర్స్ శ్రీ రామారావు గారు ముందుకొచ్చి, మేము ఇస్తామమ్మా, మీరు మంచి కార్యక్రమం పెట్టుకున్నారని పోయిన సంవత్సరం నుంచి కూడా, అంతకుముందు కూడా గుండెల మంత్రాలని కామెడీ షో పెడితే వారికి ముందుకొచ్చి అప్పుడు కూడా చేశారు. ఈ కార్యక్రమం అడగకుండా అంటే మాకు నాగేశ్వరరావు గారు మీద ఉండే అభిమానం. నాగేశ్వరరావు ప్రోగ్రాం ఎప్పుడు పెట్టినా ప్రతి సంవత్సరం కూడా అది అలా వచ్చేస్తాయి. ఎవరిని నేను ప్రతిసారి వెళ్ళి అడగడం లేదు. ఒక చంద్రశేఖర్ గారు, సుబ్బారావు, రామారావు అందరూ కూడా ఎంతో ఆప్యాయతతో, రామకృష్ణ గారు కూడా అదే ఉంటాను, రాజేష్ గారు ఎక్కడొచ్చినా కూడా మీకేం కావాలో చెప్పండి అని పెద్ద మనసుతో రామకృష్ణ గారు అంటారు. ఆ రోజుల్లో రైల్వేస్లో ఉన్నప్పుడే వారు సహాయ సహకారాలు మాకు అందించారు. ఇకపోతే రాధాకృష్ణ గారిని కొత్తగా ఒక మంచి డాక్టర్, అందరూ తెలిసే ఉంటుంది, మేము ఈ సంవత్సరం అసలు అవార్డు ఇవ్వాలి డాక్టర్కి, కానీ మహిళలకి ప్రతిభావంతులు ముగ్గురు మాకు పోటాపోటీగా అనిపించింది, ముగ్గురికి ఇచ్చేస్తే వచ్చే సంవత్సరం డాక్టర్కి ఇద్దామని అనుకున్నాం. అందుకనే వారిని యొక్క పరిచయం చేద్దామని ఆదిత్య హాస్పిటల్స్ రాధాకృష్ణ గారు వెరీ సీనియర్ సర్జన్, వారు అట్లీస్ట్ నాగేశ్వరరావు గారి యొక్క ఆత్మీకుడు ఉంది, డాక్టర్ ఉన్నారు కాబట్టి ఇది డాక్టర్లతో నాగేశ్వరరావు గారికి ఉన్న అనుబంధం ఇవాళ రాధాకృష్ణ గారు వచ్చారని అనుకు ఇది చేసుకుంటే ఇవాళ ఓపీ కూడా ఆయన క్యాన్సిల్ చేసుకొచ్చారు, ఎందుకంటే సంస్థ కాదు అక్కడే నాగేశ్వరరావు గురించి. అలాగే ముఖ్యంగా ఇంకా అవార్డీస్ని తీసుకుంటే కనుక రత్నాలు లాంటి వాళ్ళని ఎంచుకున్నాము. అందులో ముఖ్యంగా మా రాజకుమారి గారు గత 25 సంవత్సరాలుగా మా సంస్థను అంటుపెట్టుకుంటూ ఎటువంటి నాకు కష్టం రాకుండా నేనున్నాను రాజలక్ష్మి నా వెన్నుదండ అంటూ కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆవిడ 25 ఏళ్ల క్రితం నుంచి మా సంస్థకి అన్ని విధాలా సహాయ సహకారం రాజకుమారి గారికి మేము మీరు తీసుకోవాలి అంటే నాగేశ్వరరావు చెప్పారు తీసుకుంటే, అప్పుడే ఎందుకండి మనం చేసేవాళ్ళకి చాలామంది ఉన్నారుగా చేద్దరి గారు అన్నారు. నాగేశ్వరరావు గారి తర్వాత లాస్ట్ ఇయర్ బాధపడ్డారు, అయ్యో వారి చేతుల మీదుగా తీసుకోలేదు రాజలక్ష్మి ఇప్పుడు, ఎందుకంటే అలా కాదు ఇప్పుడు తీసుకునే వారు ఆత్మ సంతోషిస్తుంది, మీరు తీసుకోవాలని వారిని ఒప్పించడం జరిగింది. విజయవాడ ఇవాళ బాబు గారితో ఒక కార్యక్రమాల్లో వెళ్ళవలసి ఉన్నా కూడా వెళ్లకుండా ఆ కార్యక్రమానికి ఉన్నారు, అవార్డు తీసుకుంటున్నారు. అలాగే ముఖ్యంగా ఇంకొక ఆణిముత్యం ఎవరికి చెప్పక్కల, సిరివెన్నెల గారు అంటే సిరులు కలిసి వస్తాయి, అలాగే అందరూ కూడా ఆనందించేటువంటి వ్యక్తి సాహిత్య రంగంలో వారికి ఒక్క మాట ఉన్నారు, వారి ఇంటికి వెళ్ళి అడిగితే నాగేశ్వరరావు గారు అవార్డు మీకు ఇస్తున్నామంటే, అమ్మ ఆ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మేము అవార్డులు ఇచ్చిన దాంట్లో, ఒకటి మోహన్ బాబు గారు జర్మనీ నుంచి వచ్చారు షూటింగ్ క్యారీ చేసుకుని 2009లో చిత్తు కాగితం మీద నాగేశ్వరరావు గారు అవార్డు మాకు ఇస్తే మేము ప్రసాదంలా తీసుకుంటాం. నెక్స్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఉన్నారు, అలాగే సుమన్ గారు కూడా ఆ మహానుభావుడు అవార్డు తీసుకోవడానికి నేను ఇవాళ షూటింగ్ ఉన్నా కూడా వచ్చేస్తాను క్యాన్సిల్ చేసుకుని సుమన్ గారు కూడా ఇచ్చేశారు ఈ కార్యక్రమం. మహానుభావుడిని ఒక్కొక్కళ్ళు కూడా ఎంతో గుర్తుపెట్టుకుని గుండెల్లో దాచుకున్నారు అందరు కూడా, నేను కూడా గుండెల్లో దాచుకున్నాను కాబట్టి ఇంతమందిని పిలుచుకుని ఎవరు రాకపోయినా ఏమవుతుందో ఈ ప్రోగ్రాం కళకళలాడదామో వీరు రాకపోతే ఎలాగా. అలాగే సుశీల్ గారి ఇంటికి వెళ్ళి సుశీల్ గారిని అందరూ పిలుస్తారు, మరి మీరు రావాలి ఇవాళ మన కార్యక్రమానికి కూడా, ఎన్నో కార్యక్రమాలు మరి నాగేశ్వరరావు గారు నా సంస్థలో నేను అంటే చాలా అభిమానం. అన్నపూర్ణ గారికి నాగేశ్వరరావు గారికి కూడాను వారికి మాట ఇచ్చా, నేను 60 ఏళ్ళు మీరు 100 ఏళ్ళు అని, కానీ ఈ లోపలనే వారు వెళ్ళడం జరిగిపోయింది. ఎవరెన్నేళ్ళు మనం నిర్ణయించలేం కాబట్టి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎలా ఉంటే అలా నడుచుకోవాలి తప్పదు, ఇవన్నీ మనం ఒక డ్రామా కాబట్టి జీవితం అనేది. మరి వారి తర్వాత కూడా సుశీల్ గారు మీరు రావాలమ్మా, నాన్నగారు ఉన్నట్టు మాకు అనిపిస్తుందంటే ఆవిడ కూడా ఇవాళ రావడం జరిగింది. ఇకపోతే అవార్డ్స్లో సుమన్ గారి గురించి చెప్పాను, ఆయన నిన్ననే పాపం వచ్చారు ఊరి నుంచి, ఇవాళ వారు ఒప్పుకుని వారి యొక్క నాగార్జున గారితో నటించినటువంటి ఎన్నో చిత్రాలు, భక్త రామదాసు అవన్నీ కూడా మనం చూసాం, రామదాసు అన్నమయ్య అవన్నీ కూడా నాగేశ్వరరావు గారి లిస్ట్లో ఉన్నటువంటి నేమ్స్ అండి, ఇవన్నీ కూడా ఇవాళ ఫుల్ఫిల్ చేసాం మేము. అదే రంగునూరు చంద్రశేఖర్ గారితో అనేక సార్లు మాట్లాడి ఇలా ఉన్నాయి సార్ చెయ్యాలి మనం అనేసరికి వారు కూడా చాలా బాగుంది సెలక్షన్ అండం కమిటీలో సుబ్బారావు గారు మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాం, బండారు సుబ్బారావు మేమంతా కూడా. అలాగే ఈ యొక్క కొనికే ఈవిడ చెన్నై నుంచి వచ్చారు జయశ్రీ గారు, ఆవిడ చాలా నాలెడ్జబుల్ పర్సన్, అక్కినేని నాగేశ్వరరావుతో పరిచయం ఉంది. ఆవిడ ఎందుకో తెలియదు ఆవిడ అనిపించింది, ఒక క్వీన్ మేరీస్ కాలేజీలో కదా మేడం
శ్రీనివాస కాజరావు ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసర్, ఎంతోమందికి ఆవిడ అక్కడ తెలుగు లిటరేచర్గా లిటరేచర్ ఎంతో నేర్పిస్తూ ఒక ఉన్నతమైన స్థాయిలో పెద్ద వ్యాపారస్తులు చెన్నైలో ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. ఆవిడ కూడా వస్తా అంటే ఆవిడ తరపు నుంచి 15 మంది ఫ్లైట్లో ఇవాళ ఈ అవార్డుకి రావడం జరిగింది. ఆవిడకు కూడా మేము గౌరవంగా స్వాగతం పలుకుతున్నాను మేడం మీకు. అలాగే ముఖ్యంగా ఎప్పుడు వెళ్ళినా కూడా ఇంట్లో స్టూడెంట్స్తో నిండిపోయేటువంటి మంగళగౌరి గారు చక్కగా ఇవాళ అవార్డుకి ఒప్పుకుని మాకు ఇవాళ ఆవిడకి ఇచ్చుకుంటున్నాము. సాహితీవేత్త అన్ని విధాలా కూడా ఆవిడ అర్హురాలని మేము నిర్ణయం తీసుకుని ఇవాళ అక్కినేని నాగేశ్వరరావు యొక్క అవార్డు మేము ఇస్తున్నాము. ఇంకోటి రాజ్యశ్రీ గారు, కేతవరపు రాజ్యశ్రీ గారు కూడా డిప్యూటీ సెక్రటరీగా సెక్రటరియేట్లో పనిచేసి అనేక కథలు నవలలు అవి రాశారు కేతవరపు రాజ్యశ్రీ గారు. ఆవిడకి ఇలా ప్రతిభావంతుల్ని ముగ్గురిని ఒక లేడీస్ని తీసుకున్నాం. ఆవిడ నానకునేని గారు అయితే మా కమిటీ నుంచి ఆవిడని తీసుకున్నాం. అలాగే సుమన్ గారు, సిరివెన్నెల గారు, ఇలా ఏడుగురిని మేము ఎంచుకుని ఘనంగా ఇవాళ సత్కరించుకున్నందుకు సంతోషపడుతూ మా రాజేశ్వరరావు గారిని తదుపరి కార్యక్రమం నేను చేయవలసిందిగా. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, మా కుటుంబానికి ఆప్తులు, ఆత్మీయులు, శ్రీ రోషయ్య గారికి ఈనాటి జ్యోతి ప్రజ్వలనకు వచ్చినటువంటి శ్రీమతి నాగ సుశీల గారికి, శ్రీ నంగనూరి చంద్రశేఖర్ గారికి, శ్రీ బండారు సుబ్బారావు గారికి, శ్రీ ఎం రామారావు గారికి, శ్రీ రామకృష్ణ గారికి స్పెషల్ ఇన్వైటీస్గా వచ్చినటువంటి బీఆర్వి సుశీల్ కుమార్ గారికి, డాక్టర్ ఎస్ రాధాకృష్ణ గారికి, శ్రీమతి పద్మ బొప్పన గారికి, శ్రీమతి విఎస్ రాజ్యలక్ష్మి గారికి, శ్రీ రాఘవేంద్రరావు దేశాయ్ గారికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రోషయ్య గారిని ఎప్పుడు చూసినా మా నాయనగారే కనబడతారు ఆయనలో. ఎందుకంటే అంత ఆత్మీయతగా దాదాపు 30 సంవత్సరాలుగా మా కుటుంబానికి ఎంతో చాలా దగ్గర. ఆయన దగ్గర నేను కూడా పిసిసి ఆఫీసులో జనరల్ సెక్రటరీగా పనిచేశాను. వారి యొక్క అభిమానాన్ని, వారి యొక్క మరి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కొద్ది గొప్ప నేను కూడా గ్రహించినందుకు ఇప్పటికి మేము నిత్య విద్యార్థిమే ఆయన దగ్గర. ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇచ్చినటువంటి మహానాయుడు. అదే రకంగా ఈనాడు నాగేశ్వరరావు గారు కూడా, నాగేశ్వరరావు గారితో కూడా దాదాపు 35-40 సంవత్సరాలుగా ఒక దగ్గరి సంబంధం ఉంది. అంటే నేను చిన్నపిల్లవాడిని అప్పుడు కూడా చూస్తున్నాను. నాయనగారికి ఆయనకు మంచి సన్నిహితం. ఎప్పుడు కూడా సినిమాల గురించి కానీ సాహిత్యం గురించి కానీ మాట్లాడుతుండేవారు, ఇంటికి వచ్చేవారు. నిజంగా ఆయన గురించి చెప్పాలంటే అంతటి మహనీయుని గురించి చెప్పేంత అర్హత నాకు ఉందా లేదా తెలియట్లేదు. నాకైతే ఆయనతో మాకు ఉన్నటువంటి సంబంధం ఎలా సంబంధం అంటే, నా పెళ్ళికి వచ్చాడు, ఆశీర్వదించాడు. మా అమ్మాయికి పెళ్ళికి వచ్చాడు, ఆశీర్వదించాడు. మా అమ్మాయి పెళ్ళికి కూడా వచ్చాడు, ఆశీర్వదించాడు. అంటే దాదాపు 3 తరాలతోని ఆయనకు అనుబంధం, ఆయన ఆశీర్వాద బలమే అని మేము అనుకుంటున్నాం. అదే రకంగా నాగేశ్వరరావు గారు చేసినటువంటి గొప్ప పని, సరే సినిమాల గురించి ఏది ఏమైనా కానీ, ఆయన ఈ రాష్ట్రానికి ఎనలేని సేవ చేసినాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎలా సేవ చేశారో, చిత్రసీమకు ఆయన ఎంత ఎనలేని సేవ చేశాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇవాళ ఈనాడు ఈ చిత్రసీమ 3 పువ్వులు 6 కాయలుగా ఉందంటే కేవలం నాగేశ్వరరావు గారు తీసుకున్నటువంటి చొరవని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. ఎందుకంటే నేను చూసినవాడిని కాబట్టి 1973-74లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాన్నగారు ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి నేను స్టూడియో డెవలప్ చేస్తానంటే ఇద్దరు కలిసి బంజారా, జుబ్లీ హిల్స్ అదంతా తిరిగి చివరకు ఒక స్పాట్ ఆయన డిసైడ్ చేసుకుంటే అది గవర్నమెంట్ ప్రభుత్వం వారికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వెంగళరావు గారు కానీ, చెన్నారెడ్డి గారు కానీ దాన్ని బ్రహ్మాండంగా వారికి అన్ని పర్మిషన్లు ఇచ్చి ఇవాళ హైదరాబాద్కు వచ్చినటువంటి
అంత మహానటుడు రావడం అన్నది మొట్టమొదటి మనం హర్షించాలి. రెండవది వచ్చి ఆయన ఊరికనే ఉండలేదు. ఇవాళ వేల మంది బతుకుతున్నారు ఆ స్టూడియో కింద, వందల మంది బతుకుతున్నారు. ఇవాళ అన్నపూర్ణ స్టూడియో అంటే హైదరాబాద్లే కాకుండా దేశ విదేశాల్లో కూడా అది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి స్టూడియో. అటువంటి స్టూడియో ఈనాడు వారు తీసుకురావడం చాలా సంతోషం. ఈనాడు మరి అవార్డు గ్రహీతలు వారి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. అందరూ తెలిసిన వాళ్ళే, అందరూ నిష్ణాతులే వారి వారి మరి రంగాల్లో. ఒక 5 నిమిషాలు వారి గురించి మనం చెప్పుకుందాం. శ్రీమతి నన్నపనేరి రాజకుమారి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక అండ్ పర్యాటక శాఖ మాజీ మంత్రి 1984. మహిళా చీఫ్ 1989. శాసన మండలి సభ్యురాలు, తిరుపతి దేవస్థానం పూర్వపు పాలక మండలి సభ్యురాలు, రాష్ట్ర మహిళా క్రికెట్ సంఘం అధ్యక్షురాలు. ఇదో కొత్త పాయింట్, నాకు తెలియదు మీరు క్రికెట్ కూడా ఆడతారా, నాకు ఇప్పుడే తెలిసింది. రచయిత్రి, కవయిత్రి, ఇంకోటి కూడా రాయలేదు, ఆమె చాలా చక్కగా పాడతారు. కవయిత్రి వరకు ఆపారు, నేను దాన్ని యాడ్ చేస్తున్నాను. ఏమిటంటే ఆమె గాయకురాలు కూడా. చిత్రకారిణి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, అది నాకు బాగా తెలుసు, ఎందుకంటే మేము మా పోట్లాటలన్నీ మాకు బాగా గుర్తున్నాయి కాబట్టి. ఆమె ఎక్కడున్నా కానీ ఫైర్ బ్రాండ్. అటువంటి మహానాయకురాలు, నిజంగా మన అదృష్టం. ఇవాళ రాష్ట్రం అదృష్టం చేసుకుని చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు చాలా అదృష్టవంతులు ఈ విషయంలో మాత్రం. తర్వాత తెలుగు మహిళా అధ్యక్షురాలు, వక్త, ఉపన్యాసకర్త. ఆమె మాట్లాడితే ఇంకా మరి ఎవరు ఆగలేరా ముందర. అదే రకంగా గురుగారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు 1984 తొలి సినిమా జనని జన్మభూమి గుర్తింపు తెచ్చిన సినిమా సిరివెన్నెల 1985-86. ఈ గాలి ఈ వేళ అటువంటి మంచి మంచి పాటలు రాసినటువంటి మహానుభావుడు. 10 సార్లు ఆవిడకి గవర్నమెంట్ నంది అవార్డులు ఇచ్చింది. మరి ఎంతమందికి ఇచ్చిందో నాకు తెలియదు, కానీ వీరికి ఇచ్చిన మాట మాత్రం మనం ఎప్పుడు మరి ఆంధ్రులు ఎప్పుడు మర్చిపోలేరు. 3 సార్లు వారికి ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి. ఒకసారి చప్పట్లు కొట్టండి, చప్పగా ఉన్నారు మీరు. ఆధ్యాత్మిక, విప్లవాత్మక, లలిత, యుగళ గీతాల రచయిత. ఇక నిజంగా చెప్పాలంటే ఇవన్నీ ఏం చెప్పినా కానీ ఆయన పుంభావ సరస్వతి మూర్తులను చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సుమన్ గారు నేను ఈ మధ్యనే చూసాను, ఒక 10 ఏళ్ళు ఏందేనో వారు చూడకుండా. ఆనాటికి ఈనాటికి చెక్కు చెదరకుండా ఎంత అందంగా ఉన్నారో చూసారా. ఎన్టీఆర్ గారి తర్వాత దేవతల పాత్రలు పెట్టింది పేరు, నాకు బాగా గుర్తు. అన్నమయ్య సినిమాను మా నాన్నగారిని తీసుకెళ్ళి చూపించారు. చూపిస్తే అన్నమయ్య సినిమా చూపించిన తర్వాత ఆయన అంత సినిమా చూసి బయటకు వచ్చి, ఈ వెంకటేశ్వరుడు వేషం వేసిన అతను ఎవరు అన్నాడు. ఆయన పక్కనే ఉన్నాడు. ఆయన సార్ నేనే సార్ అన్నాడు. అబ్బా ఎంత బాగా చేసావయ్యా, నిజంగా వెంకటేశ్వరుని చూసినట్టే ఉంది అన్నాడు. సో అటువంటి మంచి చక్కటి విగ్రహం శ్రీ వెంకటేశ్వరుడు. తర్వాత శ్రీరాముడు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ నాగేశ్వరరావు గారి మన నాగార్జున గారి సినిమాలు. యాక్షన్ హీరో బాగా యాక్ట్ చేస్తారు, హీరోయిజం బాగా ఉంటుంది, చాలా చక్కగా. బ్లాక్ బెల్ట్ ఇది నాకు తెలియదు, కరాటే యోధుడు, మనం జాగ్రత్తగా ఉండాలి. సినీ హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, దాదాపు 250 సినిమాలు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో. ఇన్ని ఉన్నా ఎంత చక్కటి వినయశీలి అంటే మనం నేర్చుకోవాలండి. శివుడు గారి దగ్గర పెద్దలు విజయబాబు గారు రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్, వారు మంచి భక్త, ఎన్నోసార్లు వారి మాటలు విన్నాను, అద్భుతంగా మాట్లాడతారు. పూర్వపు పాత్రికేయులు, ఆంధ్రప్రభ పత్రిక పూర్వపు సంపాదకులు, ఉన్నత విద్యా సంపన్నులు, అద్భుతమైన వక్త, ఉపన్యాసకర్త. శ్రీమతి సత్యసాయి మంగళ గౌరీ గారు
సివిల్స్ అధ్యాపిక, విద్యావేత్త, గోల్డ్ మెడల్ విన్నర్. నేను ఇవాళ చూశాను వారిని. సెకండ్ ఇన్ బిఏ, ఫస్ట్ ఇన్ ఎంఏ. రచయిత్రి, కవయిత్రి, వక్త. శ్రీమతి డాక్టర్ మాజేటి జయశ్రీ గారు విద్యావేత్త, రచయిత్రి, కవయిత్రి, చెన్నై వాస్తవీరాలు, కండక్టెడ్ డిఫరెంట్ కాన్ఫరెన్సెస్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్, భక్తి సంగీత కచేరీ నిర్వాహకురాలు. కేతవరపు రాజశ్రీ గారు ప్రభుత్వ ఉన్నత అధికారిని, రచయిత్రి, కవయిత్రి, వీణా విద్వాంసరాలు అండ్ టీవీ అండ్ రేడియో ఆర్టిస్టు, ఫ్రీలాన్సర్ జర్నలిస్టు, సంఘ సేవకురాలు. వీళ్ళందరినీ మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. ముఖ్యంగా మహానుభావుడు హీరో నాగేశ్వరరావు గారి పేరిట వారికి ఈ అవార్డులు ఇస్తున్నారంటే, పురస్కారాలు ఇస్తున్నారంటే మనం వారిని మనసారా ఆశీర్వదించి మనసారా వారికి అభినందనలు నేను తెలియపరచుకుంటున్నాను. ఇప్పుడే నేను చూశానండి వస్తూ నాగేశ్వరరావు గారి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్, ఆయన ఎంత అద్భుతంగా మాట్లాడాడంటే అప్పుడే ఆయనకు డిసైడ్ అయింది, తెలిసిపోయింది ఆయనకు క్యాన్సర్ ఉన్నట్టు. ఆయన ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్, ఆ భాష, ఆయన ఫీలింగ్స్, ఆయన చెప్పినటువంటి మాటలు వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది అనిపించుకుంటూ, లాస్ట్లో ఎంత చిరునవ్వుతోని డెత్ను ఆహ్వానించినటువంటి మహాన్ మిత్రుడు. ఇప్పుడే నేను చూశాను అంత ధైర్యం, అది ఇన్కార్నేషన్ అని చెప్పాలి. ఏదైనా వారిని ఈ సందర్భంగా, ఎప్పుడు కార్యక్రమంలో మేము ఉండేవాళ్ళం, ఇవాళ వాళ్ళు లేని లోటు కూడా మరి మనం తీర్చలేము. ఏదైనా ఈ కార్యక్రమానికి పిలిచినందుకు రాజ్యలక్ష్మి గారికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. ఇప్పుడు పెద్దలు రోషయ్య గారు వెళ్ళాల్సిన, ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు శ్రీ రోషయ్య గారు అందరికీ సన్మానం చేస్తారు. వారు వెళ్ళే తొందరలు కూడా ఉన్నారు కాబట్టి మళ్ళీ వారు మాట్లాడతారు, తర్వాత సన్మానం అట్లా చేద్దాం. సభాధ్యక్షుల వారి అనుమతితో సభ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ఈనాటి పురస్కృతి స్వీకర్తలలో ముందుగా రాగసత్వస్వరం సంస్థ గౌరవ అధ్యక్షురాలు, ప్రముఖ రాజకీయ నాయకురాలు శ్రీమతి నన్నపనేని రాజకుమారి గారిని వేదిక మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి ఆసనంలో ఆసీనులు కావలసిందిగా సభాముఖంగా సమినీయంగా కోరుకుంటున్నాం. వారిని శ్రీ నంగునూరు చంద్రశేఖర్ గారు శాలవుతో సత్కరిస్తారు. శ్రీమతి నాగసుశీల గారు పుష్పమాలంకృతలను చేస్తారు. శ్రీ పివి రాజేశ్వరరావు గారు జ్ఞాపికను బహుకరిస్తారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ రోషయ్య గారు స్వర్ణ పతాక ధారణ గావిస్తారు. సన్మాన పత్రాన్ని బండారు సుబ్బారావు గారు అందజేస్తారు. నంగునూరు చంద్రశేఖర్ గారిని శాలువతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీమతి నాగసుశీల గారు శ్రీమతి రాజకుమారి గారిని పుష్పమాలంకృతలం చేస్తారు. అలాగే పివి రాజేశ్వరరావు గారు జ్ఞాపికను బహుకరిస్తారు. శ్రీ రోషయ్య గారు స్వర్ణ పతక ధారణ గావిస్తారు. ఈనాటి ముఖ్య అతిథి శ్రీ రోషయ్య గారిని శ్రీమతి రాజకుమారి గారిని స్వర్ణ పతక ధారణ గావించవలసిందిగా కోరుతున్నాం. స్వర్ణ పతక సౌజన్య ప్రదాత మానేపల్లి జ్యువెలర్స్ అధినేత శ్రీ మానేపల్లి రామారావు గారు శ్రీ రోషయ్య గారికి స్వర్ణ పతకాన్ని అందజేస్తున్నారు. వారు శ్రీమతి రాజకుమారి గారిని స్వర్ణ పతక ధారణ గావిస్తున్నారు. అలాగే బండారు సుబ్బారావు గారు సన్మాన పత్రాన్ని శ్రీమతి రాజకుమారి గారికి అందజేస్తారు. బండారు సుబ్బారావు గారికి అందజేయవలసిందిగా సన్మాన పత్రం అందజేయవలసిందిగా కోరుతున్నాం. అటు రాజకీయ రణరంగ క్షేత్రాన తన క్షాత్రంతోనూ, ఇటు రసమయ్య కవితా క్షేత్రాన తన కలంతోనూ, మరోవైపు చిత్రకళా రంగాన తన కుంచెతోనూ తన భావాలను స్వభావాలను విస్పష్టంగా చెప్పగలిగినటువంటి శ్రీమతి నన్నపనేని రాజకుమారి గారు బహుముఖ ప్రజ్ఞాధురీని. వారిని సన్మానించుకోవటం ఈరోజు నిజంగా మనందరి అదృష్టం. కన్నుల పండుగగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి, వారికి తమ శుభాకాంక్షలు అందజేయడానికి విచ్చేసినటువంటి
భావుతులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా తమ కరతల ధ్వనిలోకి తెలియజేస్తున్నాం. తర్వాతి సన్మాన స్వీకర్తగా శ్రీ నంగనూరు చంద్రశేఖర్ గారు, ప్రత్యేకించి చేయించబడినటువంటి వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను శ్రీమతి రాజకుమారి గారికి అందజేస్తున్నారు. తదుపరి పురస్కృతి స్వీకర్తగా కుంభావ సరస్వతి శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని ఆసనంలో ఆశీర్వలు కావలసిందిగా కోరుతున్నాం. అక్షరాలనే బాణాలతో, పదాలనే కిరణాలపై ప్రయాణం చేస్తూ శతకోటి సూర్య సమప్రభ తేజో విరాజితుడై అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా అంటూ సమాజాన్ని ప్రశ్నిస్తారు. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటికడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని అంటూ మనందరినీ అంతర్మథనానికి గురిచేస్తూ, మేధోమథనానికి తలుపులు తీస్తూ, నిస్సత్తువతో నిలబడని యొక్క ఒక్కో అడుగు ముందుకు వెయ్యి అంటూ కర్తవ్య బోధ చేస్తారు. రామబాణమార్పిందా రావణ కాష్టం, కృష్ణగీత ఆపిందా నిత్య కురుక్షేత్రం అంటూ పురాణ వస్తవులను నిక్కచ్చిగా చెప్పినా, ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది అంటూ వేదాంతాన్ని వల్లవేసినా, జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అంటూ నిర్వేదాన్ని తెలియచేసిన, జామురాత్రి జావిలమ్మ అంటూ జోలపాట పాడిన, లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక అంటూ కనువిప్పు కలిగజేసిన, అది ఆయన కళానికే చెల్లింది. గత 3 దశాబ్దాలకు పైగా తన నిత్య సాహిత్య యజ్ఞంతో మనందరినీ ఉర్రు తొలగిస్తున్న శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాటల తపస్సు మరెన్నో వసంతాలు నిర్విఘ్నంగా సరసస్వర సురఝరీగమనమై సాగిపోవాలని ఆ సరస్వతీదేవిని త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ రాగసప్తస్వరం సంస్థ ఆ సరస్వతీ ప్రియపుత్రునికి అందిస్తున్న సమున్నత సత్కారం శ్రీ అక్కినేని స్మారక స్వర్ణ పతక పురస్కారం. శ్రీ రంగునూరు చంద్రశేఖర్ గారు వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను వారికి బహూకరిస్తున్నారు. తదుపరి సన్మాన గ్రహీతలకందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి, వారి తమ శాలువ స్వర్ణ పథకాలని వారితోటే ఉంచుకునవలసిందిగా కోరుతున్నాం. సన్మాన కార్యక్రమం అనంతరం గ్రూప్ ఫోటో ఉన్నది, ప్రెస్ ఫోటో ఉన్నది. తదుపరి సన్మాన స్వీకర్తగా శ్రీ సుమన్ గారిని తదుపరి సన్మాన స్వీకర్తగా శ్రీ సుమన్ గారిని ఆసనంలో ఆశీనులు కావలసిందిగా కోరుతున్నాం. వారికి డాక్టర్ రాధాకృష్ణ గారు శారువతో సత్కరిస్తారు. శ్రీమతి నాగసుశీల గారు పుష్పమాలంకృతం చేస్తారు. శ్రీ రోషయ్య గారు స్వర్ణ పతక ధారణ గావిస్తారు. శ్రీ పివి రాజేశ్వరరావు గారు జ్ఞాపికను బహుకరిస్తారు. నంగునూరి చంద్రశేఖర్ గారు శ్రీ సుమన్ గారికి సన్మాన పత్రాన్ని అందజేస్తారు. దాదాపుగా 37 సంవత్సరాలుగా 400 చిత్రాలకు పైగా ఇటు దక్షిణాదితోనూ అటు ఉత్తరాదిలోనూ జాతీయ స్థాయి కళాకారుడిగా గుర్తింపును పొందినటువంటి శ్రీ సుమన్ గారిని సన్మానించుకోవడం మనందరి అదృష్టం. శ్రీ నంగునూరి చంద్రశేఖర్ గారు వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను బహుకరించారు. తదుపరి సన్మాన స్వీకర్తగా రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ శ్రీ విజయబాబు గారిని వేదిక మీదకు ఆహ్వానం పలుకుతూ ఆసనంలో సతీ సమేతంగా వారిని సన్మాన స్వీకరణానికి ఆహ్వానిస్తున్నాం. శ్రీ విజయబాబు గారి సతీమణి కూడా సన్మాన కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. వి రిక్వెస్ట్ మిసెస్ డాక్టర్ రాధాకృష్ణ గారు శాలువతో సత్కరిస్తారు శ్రీ విజయబాబు గారిని. నాగసుశీల గారు పుష్పమాలంకృతం చేస్తారు. శ్రీ రోషయ్య గారు స్వర్ణ పతక ధారణ గావిస్తారు. శ్రీ పివి రాజేశ్వరరావు గారు జ్ఞాపికను బహుకరిస్తారు. సన్మాన పత్రాన్ని శ్రీ బండారు సుబ్బారావు గారు అందజేస్తారు.
శ్రీ నంగనూరు చంద్రశేఖర్ గారు వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను బహుకరిస్తారు. శ్రీ విజయబాబు గారు అద్భుతమైనటువంటి వక్త, ఉపన్యాసకర్త, విశ్లేషకులు, పాత్రికేయ రంగం మీద ఎన్నో సంవత్సరాలుగా తన తరగని తెరగని ముద్రను వేశారు. వారు రాగసప్తస్వరం సంస్థ హిత సన్నిహిత సేహిత శ్రేయోభిలాషులు. వారిని ఈ సందర్భంగా సన్మానించుకోవటం మనందరి అదృష్టం. తదుపరి సన్మాన స్వీకరిణిగా శ్రీమతి సర్వమంగళ గౌరి గారిని ఆసనంలో ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమతి సర్వమంగళ గౌరి గారిని డాక్టర్ రాధాకృష్ణ గారు శాలువతో సత్కరిస్తారు. నాగ సుశీల గారు శ్రీమతి సర్వాంగల గౌరి గారిని శ్రీ రామకృష్ణ గారు శాలువతో సత్కరిస్తారు. నాగ సుశీల గారు పుష్పమాలంకృతలం చేస్తారు. పివి రాజేశ్వరరావు గారు జ్ఞాపికను బహుకరిస్తారు. శ్రీ రోసయ్య గారు స్వర్ణ పథక ధారణ గావిస్తారు. శ్రీమతి సర్వమంగళ గౌరి గారు సివిల్స్ అధ్యాపిక. అటు అధ్యాపక రంగంలోనే కాకుండా ఇటు రచయిత్రిగా కవయిత్రిగా కూడా ఎంతో విశేష కృషిని జరిపారు. వారికి సన్మాన పత్రాన్ని అందజేయవలసిందిగా శ్రీ బండారు సుబ్బారావు గారిని సన్మాన పత్రాన్ని అందజేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీ నంగనూరు చంద్రశేఖర్ గారు ప్రత్యేకించి చేయించబడినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను వారికి బహుకరిస్తున్నారు. శ్రీమతి సర్వమంగళ గౌరి గారిని ఈ సందర్భంగా సన్మానించుకోవటం సముచిత సందర్భోచితం. తదుపరి సన్మాన స్వీకరిణిగా డాక్టర్ మాజేటి జయశ్రీ గారిని ఆసనంలో ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. వారికి శ్రీ రామకృష్ణ గారు శాలువతో సత్కరిస్తారు. శ్రీ రామకృష్ణ గారిని శ్రీ డాక్టర్ మాజేటి జయశ్రీ గారిని శాలువతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీమతి నాగసుశీల గారు పుష్పమాలాంకృతలం చేస్తారు. శాలువను రామకృష్ణ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీమతి నాగసుశీల గారు పుష్పమాలాంకృతలం చేస్తారు. శ్రీ రోషయ్య గారు స్వర్ణ పథక ధారణ గావిస్తారు. డాక్టర్ రాధాకృష్ణ గారు సన్మాన పత్రాన్ని అందజేస్తారు. శ్రీ పివి రాజేశ్వరరావు గారు జ్ఞాపికను బహుకరిస్తారు. శ్రీ పివి రాజేశ్వరరావు గారిని జ్ఞాపికను బహుకరించవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ రాధాకృష్ణ గారిని సన్మాన పత్రాన్ని అందజేయవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ మాజేటి జయశ్రీ గారు ఇటు విద్యావేత్త, అటు రచయిత్రి, కవయిత్రి. తన అద్భుత రచనా వ్యాసంగాలతో అశేష పాఠక లోకాన్ని ఆకట్టుకున్నటువంటి అద్భుత విదుషీమణి, బహుముఖ ప్రజ్ఞాధురీని. సన్మాన స్వీకర్తలకందరికీ కూడా మరొక వారి విజ్ఞాపన, వారి వారి శాలువ స్వర్ణ పథకాలని వారితోనే ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి సన్మాన కార్యక్రమంలో చివరిగా డాక్టర్ కేతవరపు రాజ్యశ్రీ గారిని తన పతి సమేతంగా సన్మాన కార్యక్రమానికి విచ్చేస్తున్నాము, ఆహ్వానిస్తున్నాము. వారి సహధర్మ చరులని కూడా సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. వారికి శ్రీ రాజేశ్వరరావు గారు శాలువతో సత్కరిస్తున్నారు. శ్రీమతి నాగసుశీల గారు పుష్పమాలాంకృతలం చేస్తారు. రోషయ్య గారు స్వర్ణ పథక ధారణ గావిస్తారు. శ్రీ పివి రాజేశ్వరరావు గారు జ్ఞాపికను బహుకరిస్తారు. సన్మాన పత్రాన్ని అందజేయవలసిందిగా శ్రీ రామకృష్ణ గారిని కోరుకుంటున్నాను. శ్రీ రామకృష్ణ గారు సన్మాన పత్రాన్ని అందజేస్తారు. రామకృష్ణ గారిని కూడా సంయుక్తంగా పాలు పంచుకోవలసిందిగా కోరుతున్నాను. బండారు సుబ్బారావు గారు, రామకృష్ణ గారు సంయుక్తంగా సన్మాన పత్రాన్ని అందజేస్తారు. శ్రీ నంగనూరు చంద్రశేఖర్ గారు వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను
వారికి బహుకరిస్తారు. డాక్టర్ కేతవరపు రాజశ్రీ గారు ప్రభుత్వ ఉపకార్యదర్శి పదవిలో ఉంటూ ఎన్నో రచనా వ్యాసంగాలపైన, అటు రచనా రంగం పైన, ఇటు సామాజిక సేవా రంగంపైన కూడా ఎంతో విశేషమైనటువంటి కృషి చేశారు. వారిని సన్మానించుకోవటం ఈనాడు సర్వదా శతదా సహస్రదా బహుదా అభినందనీయం. పురస్కృతి స్వీకర్తలందరినీ కూడా ప్రెస్ ఫోటోకి రావాల్సిందిగా సన్మాన స్వీకర్తలందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈనాటి సన్మాన స్వీకర్తలు, ముఖ్య అతిథి, సభాధ్యక్షులు, గౌరవ విశిష్ట అతిథులు అందరినీ కూడా ప్రెస్ ఫోటోకి రావాల్సిందిగా కోరుతున్నాం. కొనిజేటి రోసయ్య గారికి ఆత్మీయ సత్కారం. వారికి శ్రీ పివి రాజేశ్వరరావు గారు శాలువతో సత్కరిస్తారు. రాగసప్తస్వరం సంస్థ తరపున శ్రీ బండారు సుబ్బారావు గారు మల్లెపువ్వు లాంటి శ్రీ రోసయ్య గారికి మల్లెపూల మాలతో సత్కారం గావిస్తున్నారు. ఆయన మనసు మల్లెపువ్వు, ఆయన వర్చస్సు మల్లెపువ్వు, తెలుగు రాష్ట్ర కీర్తి పతాకను తమిళనాట దిగ్విజయంగా ఎగరవేస్తున్నటువంటి శ్రీ రోసయ్య గారికి జరుగుతున్నటువంటి ఆత్మీయ సత్కారం అంటే ప్రతి తెలుగువాడు కూడా గర్వించదగినటువంటి అద్భుతమైనటువంటి క్షణాలు మన ముందు ఆవిష్కృతమయ్యాయి. శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి గారాల పట్టి శ్రీమతి నాగసుశీల గారికి రాగసప్తస్వరం సంస్థ తరపున చిరు సత్కారం. సుశీల గారిని సెలవుతో సత్కరించవలసిందిగా శ్రీ రోసయ్య గారిని కోరుకుంటున్నాం. ఈనాడు నాగేశ్వరరావు గారు మన మధ్య భౌతికంగా లేకపోయినప్పటికీ కూడా వారికి నాగేశ్వరరావు గారి చిత్రపటాన్ని అందించవలసిందిగా శ్రీ రోసయ్య గారిని కోరుకుంటున్నాం. ఈనాడు మీరు ఆ చిత్రపటంలో చూస్తున్నటువంటి నాగేశ్వరరావు గారి చిత్రం ఏదైతే ఉందో ఆయన చివరి సాంస్కృతిక కార్యక్రమం అది. ఆయన జీవితంలోనే ఆయన పాల్గొన్నటువంటి చివరి సాంస్కృతిక కార్యక్రమం, ఆ కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి అదృష్టం రాగసప్తస్వరం సంస్థకు జరిగింది. 2013 జరిగినది అది. రాగసప్తస్వరం సంస్థ తరపున వెండి సింహాసనాన్ని వారికి ఆ రోజు బహుకరించడం జరిగింది. అప్పటి వరకు ఆయన చేత సన్మాన గ్రహీతలుగా నిలిచిన వారందరూ కూడా వారికి వెండి సింహాసనాన్ని బహుకరించారు. ఆ అద్భుతమైనటువంటి చిత్రపటాన్ని శ్రీమతి నాగసుశీల గారికి అందజేస్తున్నాం. ఆ కార్యక్రమంలో శ్రీమతి రాజకుమారి గారు కూడా పాల్పంచుకున్నారు. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, మిత్రులు, శ్రీ పివి రాజేశ్వరరావు, నాగేశ్వరరావు గారి కుమార్తె అని అంటే అందరికీ ఈ నాగసుశీల ఎవరు అనే సందేహం రాదు. తెలిసిన వారికి పర్వాలేదు, కానీ కొంతమందికి ఈవెవరు అనే సందేహం వస్తుంది. నాగేశ్వరరావు గారి ప్రియపుత్రిక నాగసుశీల గారు గెస్ట్ ఆఫ్ ఆనర్లో నాగనూరు చంద్రశేఖర్ గారు, బండారు సుబ్బారావు గారు, ఎం రామారావు గారు, సి రామకృష్ణ గారు. స్పెషల్ ఇన్వైటీస్లో పెద్దలు విఎస్ రాధాకృష్ణరావు గారు, విఎస్ రాజలక్ష్మి గారు. ఈనాడు సన్మానం అందుకున్నటువంటి వారు శ్రీమతి నన్నపనేని రాజకుమారి గారు, సుమన్ గారు, విజయబాబు గారు, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, సర్వమంగళ గౌరీ గారు, మాజేటి జయశ్రీ గారు. ఆహుతులై తెంచిన కళాభిమానులకు, సోదర సోదరిమణులందరికీ నమస్కారం. నాగేశ్వరరావు గారి గురించి పరిచయం చేసేదానికి ప్రయత్నం చేస్తే సూర్యుడు ఇలా ఉంటాడు అని ఒక చిన్న దీపం పట్టుకొని సూర్యుని చూపించేదానికి ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది.
ఈ దేశ ప్రజలకందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, తమిళనాడు ప్రజానీకానికి, కర్ణాటక కేరళ రాష్ట్ర వాసులకి అందరికీ సుపరిచితులైనటువంటి అగ్రశ్రేణి నాయకులు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు. వారు ధరించిన పాత్రలు, పాత్రలు ధరించారనే కంటే ఆ పాత్రలో జీవించారు వారు అని చెప్పడం ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు. నాగేశ్వరరావు నటనకు మారుపేరు. ఏ పాత్రలోనైనా ఒక పాత్రను మించిన పాత్ర మరొకటి వారు వైరుధ్యమైనటువంటి పాత్రలు కూడా ధరిస్తూ ఉండేవారు. విప్రనారాయణ కానీ లేకపోతే దేవదాసు, రెండు చూడండి, రెండు రెండు రకాలు, రెండు ధృవాలుగా ఉంటాయి. అలాగే విభిన్నమైనటువంటి పాత్రలను కూడా అవలీలగా నటించినటువంటి మహానటుడు, వందలాది సినిమాలలో నటించి ఆంధ్ర ప్రజల హృదయాలని దోచుకున్నటువంటి వాడు, పూర్ణజీవి, ఇంకా కొంతకాలం ఉండి ఉంటే బహుశా మరికొన్ని పిక్చర్స్లో కూడా నటించి ఉండేవారు. వారికి వయసు పెరుగుతూ ఉన్నా కూడా నటనకి ఏమి అవరోధం కలగల, వయసు పెరుగుతూ ఉన్నా కూడా నటన పరిపక్వం చెందింది, మంచి పటుత్వంతో నటించేవారు. నాగేశ్వరరావు గారు రవీంద్ర భారతికి చిరపరిచితులు. వందలాది కార్యక్రమాల్లో వారు ఇక్కడ పార్టిసిపేట్ చేసేవారు. కొన్ని కార్యక్రమాల్లో వారితో పాటుగా నేను కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా కలిగింది. అలాంటి నాగేశ్వరరావు గారి పేరుతో స్వర్ణ పథక పురస్కారాలని రాజలక్ష్మి గారు ఏర్పాటు చేసి నలుగురు సహాయం తీసుకొని వీరందరినీ ఎంపిక చేశారు. వీరు ఒకరిని మించిన వారు మరొకరు, ఎవరికి వారే లబ్ధ ప్రతిష్ఠులు. ఎంపిక చేయటం కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఆయా రంగాలలో 10 మందికి పరిచయం ఉన్నటువంటి వారు, నిష్ణాతులైనటువంటి వారిని రాజలక్ష్మి గారు వారి మిత్ర బృందం కలిసి ఎంపిక చేశారు. ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీరు రావాలి అని నన్ను కోరారు. కోరటం కాదు, ఒక రకంగా ఆదేశమనే అనుకోవాలి. అయినా కూడా ఆహ్వానాన్ని పురస్కరించుకొని నేను ఈనాటి కార్యక్రమానికి రాగలిగాను, సంతోషం. నాకు ఫ్లైట్ టైం అవుతుందని మా వాళ్ళు హెచ్చరిక మీద హెచ్చరిక చేస్తున్నారు. కనుక నేను ఈ 4 మాటలతో ముగిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ పైన ఉన్నటువంటి సభా నిర్వాహకులందరినీ కూడా పేరు పేరున కోరుతూ ఉన్నాను, మీరు కంటిన్యూ చేయండి, ఈ కార్యక్రమాన్ని చివరి వరకు ఉండేటట్టుగా చూడండి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈనాటి సాంస్కృతిక కార్యక్రమంలో పాటలు నృత్యకళ విన్యాసంతో మనందరినీ ఆకట్టుకున్నటువంటి కుమారి అపర్ణ సుధీష్ గారిని సత్కరించవలసిందిగా శ్రీ రోషే గారిని కోరుకుంటున్నాం. త్వరగా వెళ్ళాలమ్మా, వారికి జ్ఞాపికను బహుకరిస్తున్నారు. అలాగే ఈనాటి గాయకులు శ్రీ శరత్చంద్ర గారు, వారి బృంద సభ్యులు అయినటువంటి శ్రీమతి రమ్య గారు, శ్రీమతి కస్తూరి గారు, శ్రీమతి బేడూరు సుబ్బలక్ష్మి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి శ్రీ రోసయ్య గారు జ్ఞాపికను బహుకరిస్తారు. రమ్య గారు ఇటు రండమ్మా. అద్భుతంగా ఇప్పటిదాకా అందరినీ అలరించినటువంటి, కంపేరింగ్ చేసినట్టు శ్రీ రాఘవేంద్రరావు మా సంస్థకు ఎంతో ఆప్తులు. శ్రీ రాజేశ్వరరావు గారిని శ్రీ రోసయ్య గారు పుత్రవాత్సల్యంతో సాలవుతో సత్కరిస్తున్నారు. శ్రీ నంగునూరి చంద్రశేఖర్ గారిని కూడా
జ్ఞాపిక బహుకరిస్తున్నారు, శాలువతో సత్కరిస్తారు. శ్రీ మానేపల్లి రామారావు గారిని కూడా జ్ఞాపికను బహుకరించవలసిందిగా శ్రీ రోసయ్య గారిని కోరుకుంటున్నాం. కాలాతీతమైనప్పటికీ కూడా శ్రీ రోసయ్య గారు ఎంతో ఓపికతో ఈనాటి ఈ కార్యక్రమ సౌజన్య ప్రదాతలు వీరంతా కూడాను. శ్రీ బండారు సుబ్బారావు గారికి జ్ఞాపికను బహుకరి, డాక్టర్ ఆర్కే రావు గారిని కూడా త్వరగా వచ్చి డాక్టర్ రోషయ్య గారి చేతుల మీదుగా జ్ఞాపికను అందుకొనవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ ఆర్కే రావు గారు, జ్ఞాపికను బహుకరిస్తున్నారు. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, వీహ్ విత్ హోల్డ్ యూ ఫర్ సమ్ టైమ్. కాలాతీతమైనప్పటికీ కూడా ఇంతసేపు ఓపికగా ఉండి ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా పురస్కృతి స్వీకర్తలందరినీ కూడా సన్మానింపజేసినటువంటి శ్రీ రోసయ్య గారికి మనస్ఫూర్తిగా మనసావాచ కర్మణ త్రికరణ శుద్ధిగా రాగసప్తస్వరం సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ తండ్రి సమానులైన రోజయ్య గారిని చూస్తే, ఆ పంచికట్టు అవి చూస్తే నాకు నాన్నగారే గుర్తొస్తున్నారు. హైట్లో తేడా ఉందనుకోండి, బట్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మిత్రులందరికీ నమస్కారం. నాన్నగారి గురించి మీరు అందరూ మాట్లాడుతుంటే ఐఎమ్ సో హ్యాపీ, అండ్ ఐ రియలైజ్ అగైన్ అండ్ అగైన్ నేను ఎంత అదృష్టవంతురాలని, ఆయన కడుపును పుడుతో నేను ఎంత అదృష్టవంతురాలో నాకు మళ్ళీ మళ్ళీ తెలుస్తూ ఉంటుంది. ఆయన గురించి స్టిల్ నాకు కొంచెం మాట్లాడటం ఇబ్బందిగానే ఉంటుంది. ఎస్పెషలీ ఆయన బర్త్డే టుమారో, మా అందరికీ ఎప్పుడు పండుగలాగా ఉంటుంది. దిస్ ఈవినింగ్ మీ అందరితో బలపంచుకుంటూ నా అదృష్టంగా భావిస్తున్నాను, రాగసప్త స్వరం రాజలక్ష్మి గారు అండ్ ఆల్ ది మెంబర్స్ నన్ను ఇన్వైట్ చేసినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. నాకు చిన్నప్పుడు ఫిల్మ్ ఫీల్డ్లో సన్మానాలు ఎక్కువ చేసేవారు కాదు, సినిమా వాళ్ళని ఎక్కువ గౌరవించేవారు కాదు కదా. బట్ ఆ తర్వాత మీ అందరికీ తెలిసిందే నాన్నగారు ఎన్ని సన్మానాలు అందుకున్నారు. సో ఆయన ఎప్పుడు ఫీల్ అయ్యేవారు నా చేతుల ద్వారా ఎంతమందికో సన్మానాలు జరగాలి, జరుగుతుంటే చూసి చాలా తృప్తి పడేవారు. అలాంటిదే ఈరోజు కూడా. ఐ కంగ్రాచులేట్ ఆల్ ది అవార్డీస్ టుడే. నాన్నగారు తప్పకుండా ఇవాళ మన మధ్యనే ఉన్నారు. ఈ సన్మానం మీరందరూ నాన్నగారు దగ్గరుండి మా అందరి చేత జరిపించారని మీరు భావించండి. సుమన్ గారిని చూస్తుంటే ఎన్ని సినిమాలు, ఆయన 400 సినిమాలు చేశారని విన్నాను, బట్ స్టిల్ నాకు అన్నమయ్య రామదాసే గుర్తొస్తుంది. రాజలక్ష్మి గారు నేను ఆ రోజు మర్చిపోలేను, అమ్మ పోయిన రోజు నా పక్కనే నుంచుని హౌ సపోర్టివ్ షీ వాస్. ఐఎమ్ సారీ ఐ కెనాట్ స్పీక్ మోర్. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ఇప్పుడే ఇక్కడ చీఫ్ గెస్ట్గా ఎక్సలెన్సీ ఆఫ్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు శ్రీ రోషయ్య గారు ఆయన వాల్యుబుల్ టైం ఇచ్చారు. అండ్ పివి రాజేశ్వర గారికి, నన్నపనేని రాజ్కుమార్ గారికి, నంగమూరి శేఖర్ గారికి, సుశీల గారికి, అండ్ శ్రీధరం శాస్త్రి గారికి, అదర్ డిగ్నిటరీస్ ఆన్ ద డయస్, అండ్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, నా ప్రియమైన అభిమానులు, మీ అందరికీ నమస్కారం అండి. జనరల్గా నేను లేట్గా లాస్ట్ మాట్లాడతానండి, కానీ నాకు ట్రైన్ క్యాచ్ చేయాలి, నెల్లూరు వెళ్తున్నాను. సో అందరూ అంటే చీఫ్ గెస్ట్ మాట్లాడిన తర్వాత నేనే మాట్లాడాలి అని చెప్పి రాజలక్ష్మి గారికి ఆ కండిషన్ పెట్టే నేను ఈ ప్రోగ్రామ్ ఒప్పుకున్నాను.
సో ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇట్స్ ఎ మెమరబుల్ డే. ఎందుకంటే రాగ సప్త స్వరం సంస్థలో ఈరోజు నాకు నా సర్వీస్ని గుర్తించి అఖిలేని నాగేశ్వరరావు గారు అవార్డు రావడం అనేది నేను చాలా ప్రౌడ్గా చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ఏదో సుశీల గారు ఇక్కడ ఉన్నారని చెప్పి నేను చెప్పట్లేదు. దానికి కారణం ఏంటంటే నాగేశ్వర గారు ఒక గొప్ప నటుడు, అది మనం ఎంత చెప్పినా చాలదు. ఆయన చేసిన సినిమాలు, ఆయన చేసిన క్యారెక్టర్స్, అండ్ నాతో పాటు నేను ఇక్కడ హైదరాబాద్కు వచ్చినప్పుడు 89లో రావు గారి ఇంట్లో రౌడీలో ఆయనతో ఫస్ట్ టైం నేను ఫేస్ టు ఫేస్ నేను చూశాను. ఆయన సింప్లిసిటీ, ఆయన డివోషన్, డెడికేషన్, పంక్చువాలిటీ, అండ్ డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఇస్తున్న మర్యాద, దో అంత గొప్ప హీరో అయినప్పుడు కూడా ఆయన ఏంటంటే లేచి నుంచోవడం, విష్ చేయడం, చాలా విషయాలు ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. సో ఇంకా నేను ఇండస్ట్రీలో ఉన్నానంటే మేబీ సినిమాలు హిట్ ఇవ్వడం కాదు, కొంచెం డిసిప్లిన్ ఇలా ఫాలో చేయడం వల్ల నేను ఇంకా ఉన్నానమాట. సో ఇదన్నీ పక్కన పెడితే అండి, ఇండస్ట్రీలో చాలామంది ఏంటంటే డబ్బులు సంపాదించుకొని అది వేరే వ్యాపారంలో పెట్టి దాన్ని మల్టిప్లై చేసి ఎలా దాన్ని ఇంకా చేయాలి చేయాలి చాలామంది అనుకున్నారు. దాని తప్పేం లేదండి. బట్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హైదరాబాద్లో ఒక స్టూడియో నిర్మించాలి, హైదరాబాద్లో షూటింగ్ జరగాలి, హైదరాబాద్ కళాకారులకి, టెక్నీషియన్స్కి ఇక్కడ పని రావాలి అని చెప్పి ఎప్పుడో ఎన్నో సంవత్సరాల ముందు నాగేశ్వర గారు తను సంపాదించిన డబ్బును తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆయన స్టూడియో చేసేది. రియల్ హీరో అని చెప్పుకోవాలంటే అది నేను అప్రిషియేట్ చేస్తానండి. అప్పట్లో ఎవరికి ధైర్యం లేదు, ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారంటే వారానికి 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అప్పట్లో చాలా కష్టం, సినిమాలు సంవత్సరానికి 10 సినిమాలు ఉండొచ్చు, లేకపోతే 20 సంవత్సరాలు ఉండొచ్చు. సో నిజంగా ఏంటంటే ఒక రియల్ హీరో ఆఫ్ ది ఇండస్ట్రీ ఎవరంటే నాగేశ్వర గారు. తను సంపాదించిన డబ్బు తీసుకొచ్చి ఇండస్ట్రీలో కాంట్రిబ్యూట్ చేసి అది ఏమవుతుందో తెలియదు. ఆ రోజుల్లో ఇంత శాటిలైట్ రైట్స్ కానీ అలాంటివి ఏమీ లేదు. సినిమా ఆడితే ఆడుతుంది, లేకపోతే ఫ్లాప్ అన్నమాట. ఒకటి, రెండోది షూటింగ్స్ అనేవి చెన్నైలో జరుగుతున్నప్పుడు ఇక్కడ స్టూడియోని కన్స్ట్రక్ట్ చేసి ఇక్కడ వచ్చేసి షూటింగ్ చేయడం, తన ఓన్ బ్యానర్ మీద ఈ ప్రొడక్షన్ కూడా పెద్ద రిస్క్ అండి. ఎందుకంటే సినిమా ఆడాలి, కలెక్షన్స్ రావాలి, సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది. రిలీజ్ అయిన తర్వాత ఎందుకో తెలీదు ప్రజలకి వచ్చేసి సినిమా నచ్చదు. సో డబ్బుని అంత ఏంటంటే పూర్తిగా ఏంటంటే తన ఏదో ఆయన ఏదో వేరే వ్యాపారంలో పెట్టి అది ఏదో మల్టిప్లై చేయాలని కాకుండా నిజంగా ఎట్లా దేశభక్తి రాష్ట్రభక్తి ఉంటారో అట్లా ఒక సినిమా భక్తిగా తను ఏంటంటే ఆయన డబ్బును తీసుకొచ్చేసి ఇండస్ట్రీలో పెట్టి ఈరోజు మేము ఎన్నో సినిమాలు ఆ స్టూడియోలో మేము చేస్తున్నాం. అంటే ఇంతకుముందు కూడా చాలామంది చేసి ఇంకా భవిష్యత్తులో కూడా ఎంతమంది చేస్తారు. సో నిజంగా ఒక ఇండస్ట్రీ కోసం సాక్రిఫైస్ చేసిన పర్సనాలిటీస్లో ఐ థింక్ హీస్ వన్ ఆఫ్ ది గ్రేట్ పర్సనాలిటీస్. అండ్ క్యారెక్టర్స్కి వస్తున్నప్పుడు ఇందాక ఎవరో చెప్పారండి, ఈ గెట్స్ ఇన్ టు ది స్కిన్ ఆఫ్ ది క్యారెక్టర్. ఆ గెటప్, ఆ మేకప్ వేసిన మేకప్ వేసే వరకు ఆయన ఒక రకంగా ఉంటారు, ఫ్రీగా మాట్లాడుతుంటారు. మేకప్ వేసిన తర్వాత వన్స్ ఈ గెట్స్ ఇన్ టు ది క్యారెక్టర్ అనమాట, ఆయన ఆ డైలాగులు, ఆ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఎవరిని కాపీ చేసినట్టు ఉండదు, ఓన్ క్రియేటివిటీ మీద ఆయన చేస్తారనమాట. సో మేమందరూ ఏదైనా ఈజీ లేక లైబ్రరీ, మాకంతా ఒక లైబ్రరీ లాంటిది. ఏదైనా నేను ఈరోజు కూడా ఏంటంటే ఏదైనా సినిమాలు చేయాలి, ఏదైనా మనం తెలుగు సినిమాలు ఎస్పెషల్లీ చేసేటప్పుడు ఏదైనా క్యారెక్టర్స్, ఇప్పుడు క్యారెక్టర్స్ బాగా చేస్తున్నాను కాబట్టి ఏదైనా చేయాలన్నప్పుడు ఆయన సినిమాలు తీసుకొచ్చేసి ముఖ్యంగా ఒక ట్రాజిడీ సీన్ చేయాలన్నా ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ, హౌ మచ్ టైమ్ హీ టేక్స్ ఫర్ ఈచ్ రియాక్షన్, అవన్నీ నేను అబ్జర్వ్ చేసుకుని నేను ఫాలో అవుతున్నాను అనమాట. సో అంత గ్రేట్ యాక్టర్, సో ఆయన పేరు నాకు రావడం. అండ్ ఈరోజు ముఖ్యంగా మేడం నాగా సుశీల గారు, జనరల్గా ఆవిడని ఎక్కువ సినిమాలు ఫంక్షన్లో కానీ ఫంక్షన్స్లో మనం చూడడం చాలా తక్కువ. రేపు నాగేశ్వర గారు పుట్టినరోజు, సో ఈరోజు ఆవిడ రావడం, ఆవిడ చేతుల మీద నాకు చిన్న సన్మానం జరగడం, అండ్ ఈ ప్రోగ్రామ్ జరగడం అనేది నేను నిజంగా ఐ ఫీల్ ఆయన బ్లెస్సింగ్స్ నాకు ఉంది. ఫ్యామిలీ ఇస్ అ గ్రేట్ ఫ్యామిలీ. అంటే ఒక యాక్టర్గా కేవలం యాక్టింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కానీ సినిమా షూటింగ్స్ కాకుండా హీ డివోటెడ్ లాట్ ఆఫ్ టైమ్ టు హిస్ ఫ్యామిలీ, అండ్ హిస్ ఫ్యామిలీ హెస్ బీన్ బ్రాట్ అప్ ఇన్ ఎ వెరీ వెల్ వే, వెరీ క్లాస్ వే. అంటే నెవర్ షోడ్ ఆఫ్, ఎక్కడ వాళ్ళు నాగేశ్వర గారు పిల్లలని చెప్పేసి ఎక్కడ ఎవరు వాళ్ళని నెవర్ షోడ్ ఆఫ్, దే వర్ సో డౌన్ టు అర్త్, ఎంతో సింపుల్గా ఉండేవారనమాట. చాలామంది పరిచయం చేయాలన్నమాట వాళ్ళు నాగేశ్వర గారు పిల్లలని చెప్పేసి. సో ది గ్రేట్ ఫ్యామిలీ. అండ్ ఈరోజు ఐ విష్ ఆల్ ది అవార్డీస్ బెస్ట్ ఆఫ్ లక్, అండ్ దే హ్యావ్ సెలెక్టెడ్ ఐ థింక్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ఈచ్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండ్ ఈచ్ ఆఫ్ ఇట్స్ ఫీల్డ్ అనమాట. సో స్పెషల్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి అండి. అండ్ ఇందాక దే వర్ కమెంటింగ్ అబౌట్ మై పర్సనాలిటీ, స్టిల్ ఐఎమ్ లుకింగ్ యంగ్ అని చెప్పారండి. మేబీ ఇంకా నాకు చాలా క్యారెక్టర్స్ బాకీ ఉంది అనుకుంటున్నాను చేయడానికి, అందుకే స్టిల్ ఐఎమ్ గాడ్ ఈజ్ మెయింటైనింగ్ ద సేమ్ ఇది పర్సనాలిటీ. సో నన్ను
ఈ ఇండస్ట్రీలో నాకు ఇంత మంచి పేరు వచ్చింది, నాకు ఇంత ఫాలోయింగ్ వచ్చింది. ఈరోజు కేవలం ఒక తెలుగు ఫీల్డే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, రీసెంట్గా బాలీవుడ్లో నా కెరియర్ స్టార్ట్ చేశానంటే నా ఫస్ట్ నా తమిళ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ శ్రీ రామణ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నన్ను తీసుకొచ్చిన నా మిత్రుడు భానుచంద్రకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నా ఫస్ట్ ప్రొడ్యూసర్ తామారెడ్డి భరద్వాజ గారు, డైరెక్టర్ వేలింగ నరసింహ గారు, రిలీజ్ అయింది తరంగిణి సినిమా డైరెక్టర్ కోటి రామకృష్ణ గారికి, ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ గారికి, అండ్ ఆల్ ది టెక్నీషియన్స్ అండ్ రైటర్స్, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, కొరియోగ్రాఫర్స్, స్టంట్ మాస్టర్స్, కో ఆర్టిస్ట్, వాళ్ళందరికీ ఈరోజు నాకు ఈ అవార్డు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళే అనమాట. వాళ్ళు రాసిన డైలాగ్స్ కానీ, వాళ్ళు నాకు కెమెరామ్యాన్ నన్ను చూపించిన విధంగానే యాజ్ అట్రాక్టెడ్ సో మెనీ పీపుల్. సో వాళ్ళందరికీ పేరు కూడా ధన్యవాదాలు చెప్తూ అన్నీ ఉన్నాయండి. ఏంటంటే మీ అందరిది ఆశీర్వాదాలు ఉంటే తప్పకుండా ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. ఇందాక అన్నమయ్య రామదాసు లాంటి సినిమాలు కాకుండా మంచి మంచి సినిమాలు చేస్తూ ఇంకా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలని ప్రార్థిస్తూ, సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వన్స్ అగైన్ కమిటీ వారికి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. శ్రీ సుమన్ గారిని మరొక 2 నిమిషాలు ఉండవలసిందిగా కోరుతున్నాం. సమయాభావం అవుతున్నప్పటికీ కూడా రాగసప్తస్వరం సంస్థ సభ్యురాలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ శ్రీ సుమన్ గారిని, శ్రీ సినిమనల్ల సీతారామ శాస్త్రి గారిని కూడా బహుమతి ప్రదానోత్సవంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే శ్రీమతి నన్నపరేని రాజకుమారి గారిని కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. శ్రీమతి నన్నపరేని రాజకుమారి గారు కూడా ప్రతి నెల రాగసప్తస్వరం సంస్థ సభ్యురాలందరూ కూడా సరదాగా నిర్వహించుకునేటటువంటి ఆటల పాటల పోటీలలో విజేతలను నేను వరుసగా చదవబోతున్నాను. ద ఫస్ట్ గేమ్ ఈజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ కమోడిటీస్. ద ఫస్ట్ ప్రైజ్ గోస్ టు శ్రీమతి అహల్య గారు, అండ్ సెకండ్ ప్రైజ్ శ్రీమతి రాజలక్ష్మి గారు, సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి రాజలక్ష్మి గారు. అలాగే థర్డ్ ప్రైజ్ శ్రీమతి శాంతిప్రియ గారు. బహుమతి విజేతలందరినీ కూడా త్వరగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను, ఎందుకంటే సమయాభావం అవుతున్నది. ది సెకండ్ గేమ్ ఈస్ రైటింగ్ ద నేమ్స్ ఆన్ డిఫరెంట్ ఆల్ఫాబెట్స్. ద ఫస్ట్ ప్రైజ్ గోస్ టు శ్రీమతి కుసుమ గారు, శ్రీమతి నిర్మల గారు. అలాగే సెకండ్ ప్రైజ్ శ్రీమతి శ్రీదేవి గారు, శ్రీమతి శాంతిప్రియ గారు సంయుక్తంగా ఈ బహుమతిని తీసుకునవలసిందిగా కోరుతున్నాం. అలాగే థర్డ్ ప్రైజ్ శ్రీమతి సుభద్ర గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ వయసులో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటారు ఆవిడ. అలాగే తర్వాతి గేమ్, తంబోలా గేమ్లో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు శ్రీమతి విజయలక్ష్మి గారు. ది సెకండ్ ప్రైజ్ గోస్ టు శ్రీమతి విజయలక్ష్మి గారు. ఎన్ విజయలక్ష్మి గారు, ఇక్కడ మాకు విజయలక్ష్మి ద్వయం ఉన్నారండి. ఎన్ విజయలక్ష్మి గారు, తర్వాత శ్రీమతి కుసుమ గారు, తదుపరి శ్రీమతి ఐ విజయలక్ష్మి గారు. కన్సొలేషన్ బహుమతులు శ్రీమతి ముక్తేవి రాజలక్ష్మి గారు. తదుపరి గేమ్ షోలో శ్రీమతి అహల్య గారు మరీ విజేతగా నిలిచారు. వారు అన్ని గేమ్స్లో కూడా దాదాపుగా మొదటి స్థానంలో విజేతలుగా ఉంటారు. ఇది మహిళల చేత, మహిళల కోసం ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ. శ్రీమతి సుభద్రామూర్తి గారిని కూడా గేమ్ షోలో కన్సలేషన్ బహుమతి విజేత ఆవిడ శ్రీమతి సుభద్ర గారు. We thank you, Sri Suman Garu. Though it is a bit delayed, you've been so kind enough to stay here. Thank you very much to have you here. My sister,